ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేసి నేటికీ 34 రోజులు అవుతుంది. శారీరక సమస్యలతో బాధపడుతున్న నారా చంద్రబాబు నాయుడు 5 కేజీల బరువు తగ్గారని, మరో 2 కేజీల బరువు తగ్గితే ఆయన ఆరోగ్యం ప్రమాదకరంగా మారుతుందని పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ, పాలకొండ టౌన్ పార్టీ అధ్యక్షులు గంట సంతోష్, పాలకొండ మండల పార్టీ అధ్యక్షులు గండి రామినాయుడు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు జైల్లో డీహైడ్రేషన్తో బాధపడుతున్నారని, అలర్జీ వల్ల ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వ వైద్యులపై నమ్మకం లేదని, ఆయన పర్సనల్ వైద్యుల చేత చికిత్స చేయించాలని పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ డిమాండ్ చేశారు. అలాంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేసినంతే ఎవరు నమ్మసక్యం కాదు. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడము మన దురదృష్టకరము. ఈరోజు జరిగిన వింత ఏంటంటే, ప్రతి స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన నుండి ఈరోజు వరకు ప్రతి విలేజ్లో సాక్షి పేపరు ఉచితంగా ప్రతి గ్రామానికి 100 పేపర్ల వరకు ఇంటింటికి వేస్తారు. ఎందుకంటే ఈరోజు సాక్షిలో ఉన్నదల్లా అబద్ధమే. ఆ అబద్ధాన్ని జనాలు గోడ దాటిని ఊరు దాటిన వాళ్ళకు కూడా పేపర్లు వేసి వాళ్ళని ఆహా చంద్రబాబు నాయుడు అన్యాయం చేసిన నమ్మించడానికి ఆయన చేసిన పన్నాగము. మన ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, మిగతా పేపర్లు కానీ ఎవరు కానీ తీసి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని 34 రోజులుగా అన్యాయంగా, అక్రమంగా ఒక తప్పుడు కేసులో, ఆధారాలు లేనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసి ఈరోజు ఆయనకి మానసిక క్షోభకు గురి చేసి ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి 34 రోజులుగా ఈరోజు ఆయన ఆరోగ్య పరిస్థితి చూస్తే ఈరోజు తెలుగుదేశం ప్రజల్లో కానీ, కార్యకర్తల్లో కానీ, అలాగే ఈ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల్లో కూడా ఒక రకమైన భయంకరమైన ఆందోళన కలుగుతుంది. వయసును కూడా చూడకుండా ఈరోజు ఆయన స్కిన్ అలర్జీతో, డీహైడ్రేషన్తో ఇబ్బంది పడుతూ ఉంటే ఆయనకి కనీసం ఒక సూపరింటెండెంట్, అంతకు మించి ఒక మంచి స్పెషలిస్ట్ డాక్టర్తో మెరుగైన వైద్య సదుపాయాలు అందించకుండా ఈరోజు పోలీస్ శాఖ వారు వాళ్ళు హెల్త్ బులెటిన్లో ఆయన ఆరోగ్యం బాగానే ఉంది, ఏం కాలేదు, జస్ట్ డీహైడ్రేషన్ గురయ్యారు అని చెప్పడం అనేది ఈరోజు ఆయన పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి చాలా విషమకరంగా ఉంది. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి మెరుగైన వైద్యం అందించాలి, అలాగే మరి ఎయిమ్స్కి తరలించి ఆయన యొక్క ఆరోగ్యాన్ని వెంటనే మరి ట్రీట్మెంట్ని కూడా ప్రారంభించాలని పత్రికాముఖంగా మేము కోరుతున్నాం. ఇది చాలా వికృతి చర్య, చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటి ఆధారం లేనటువంటి కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఇరికించి 34 రోజులు జైల్లో పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారికి మానసికంగా అలాగే శారీరకంగా ఈరోజు హింసిస్తున్నారు, మరి మా మీద బుర్ర చల్లడానికి చూస్తున్నారు, నారా లోకేష్ గారి మీద బుర్ర చల్లడానికి చూస్తున్నారు, అమిత్ షా గారు మరి ప్రత్యేకంగా నారా లోకేష్ గారిని కబురు పెడితే చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటి, సిఐడి ఎందుకు కేసులు పెట్టిందని ఆరా తీయడానికి చంద్రబాబు మరి నారా లోకేష్ గారిని కౌరు పెడితే మరి ఒక మంత్రి అంటారు, మరి ఎంతమంది మరి విజయసాయి రెడ్డి అంటున్నారు, ఎంతమంది కాళ్ళు పట్టుకుంటే మరి లోకేష్ గారికి అపాయింట్మెంట్ ఇచ్చారని మరి విజయసాయి రెడ్డి గారు వ్యాఖ్యానం చేస్తున్నారు. మరి మీలో జగన్మోహన్ రెడ్డి లాగా నరేంద్ర మోడీ కాలు పట్టుకోలేదు నారా లోకేష్ గారు. ఈరోజు నారా లోకేష్ గారికి అమిత్ షా నుంచి కబురు వస్తే చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో వాకప్ చేయడానికి పిలిస్తే చాలా హుందాగా నారా లోకేష్ గారు వెళ్ళారు. అటువంటి వాటిని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఇటువంటి నీచ రాజకీయాలకి ఈరోజు